sound. ఏవైతే 36 మంది చనిపోయారు, ఇంకొక ఇద్దరు కూడా చనిపోయారని చెప్పి వార్త భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అవంతి శ్రీనివాసరావు గారికి మన మొత్తం చెట్టు అవంతి శ్రీనివాసరావు ఎవరైతే మన భీమిలి నియోజకవర్గం నుంచి గెలుపొంది, మన టూరిజం శాఖ మరియు యువజన శాఖకి మినిస్టర్ కొన్ని అవంతి శ్రీనివాసరావు గారికి నేను ఒక ముందుగా ఒకటి గుర్తు చేద్దాం అనుకున్నాను. ఆయన ఎందుకంటే మినిస్టర్ కన్నా కాకముందు ఆయన ఒక విద్యావేత్త. సో విద్యావేత్తగా నేను ఒకటి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటారండి. ఆయనకి రాజకీయంగా లైఫ్ ఇచ్చింది కానీ లేదా రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కానీ చిరంజీవి గారు. అటు చిరంజీవి గారిని మర్చిపోయారు. దాని తర్వాత అక్కడి నుంచి ఆయన టీడీపీ పార్టీలోకి జంప్ అయ్యారు. టీడీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లిలో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి జ్వరంతో ఉన్నా, ఆయనకు ఆరోగ్యం బాగోకపోయినా కూడా మీరు వస్తే నేను గెలుస్తానని అడగడంతో ఆయన అనకాపల్లిలో క్యాంపెయిన్ చేయడం జరిగిందండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళుకి నమస్కారం పెట్టి చాలా థ్యాంక్స్ అని చెప్పి అన్నారు. ఆయన్ని మర్చిపోయారు. పోనీ మీరు ఇప్పుడు ఈరోజు మినిస్టర్ అయ్యారు కదా, అధికార అహంతో మీకు కళ్ళు మూసుకుపోయి చెప్పి అనుకుందాం. కనీసం అధికారాన్ని మీకు గుర్తు చేయాలి కదండి. మీ అధికారం మీకు మీరున్న పొజిషన్ ఏంటి, మినిస్టర్గా మీరున్నారు, మీరు అనే మాటలు ఏంటండి, 2000 మనకి మీరు చేసిన లాగ్ మార్చ్ సంబంధించి దాని తర్వాత మీరు మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్రంగా మేము ఖండిస్తాం. సినిమాలు చేసుకోవాలా, సినిమాలు చేసుకుని 10 కోట్లు 15 కోట్లు ఆ వచ్చే డబ్బుల్ని మనకు తీసుకెళ్ళి భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వాలా, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకునేంత వరకు కూడా వచ్చే డబ్బులు తీసుకొచ్చేంత వరకు మీరు భవన నిర్మాణ కార్మికులు ఇవ్వాలని చెప్పి అంటున్నారే, ఆ విషయం మాకు తెలుసండి. పవన్ కళ్యాణ్ గారు హుదూద్కి ముందుగా స్పందించి అప్పటి మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి 50 లక్షలు ఇదే వైజాగ్లో ఇవ్వడం జరిగింది. అందులో క్రికెట్ అసోసియేషన్కి కొన్ని 1 కోటి రూపాయలు దానం చేయడం జరిగింది. ఇంకా అంతకు మించి ఎన్నో విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన డొనేషన్స్ ఎంత ఇస్తారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మీరు అది పక్కన పెడితే మీరు మరి విద్యాసంస్థలు అడుగుతున్నారు కదా, మీరు ఇవ్వండి, మీ విద్యాసంస్థలు ఇవ్వండి. భవన నిర్మాణ కార్మికులు పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళని పిలిచి మీ విద్యాసంస్థల్లో ఉచితంగా సీట్లు ఇవ్వండి. ఎంతమందికి ఇచ్చారు మీరు, ఎన్ని విద్యాసంస్థలు నడుపుతున్నారు? మీరేమో పర్మిషన్లు తెచ్చుకుని మెడికల్ కాలేజీలు కట్టుకుంటారు, వాటి కోసం మీరు పార్టీలు మారిపోతారు. మరి గవర్నమెంట్ ఎందుకండి, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుని ఆయన సినిమా డబ్బులతో కనుక భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఎందుకు, ఆయన సినిమాలు చేసుకునేంత వరకు మీరు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ముందేమో దానికి సంబంధించిన శాఖ మంత్రి ఏం చెప్పారు, దీనికి మేము భవన నిర్మాణ కార్మికులు ఈ కష్టాలతో డబ్బులు లేని కష్టాలతో చనిపోలేదు, వాళ్ళకే పర్సనల్ కష్టాలని చెప్పి అన్నారు. కానీ ఎప్పుడైతే ఒక ప్రజా ఉద్యమం కింద మారిందో, వైజాగ్లో జరిగిందో, ఒక ప్రజా ఉద్యమం కింద మారిందో, సుమారు 60 లక్షల మంది ప్రజలు వైజాగ్ నడిపోతుందో నడవడం జరిగిందో, మీకు భయం పట్టుకుని మాట మార్చేసి ఇప్పుడు మళ్ళీ ఈరోజు పొద్దున 5 లక్షలు ఇచ్చారు. మేము దాన్ని హర్షిస్తున్నాం, కానీ ముందే దాన్ని స్వాగతించవచ్చు కదా, మీరు ముందే ఒప్పుకోవచ్చు కదా. అప్పుడేమో మీకు వాళ్ళ చావులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 100,000 రూపాయలు ప్రకటించారో అప్పుడేమో అవి కరెక్ట్ చావుల్లో కనపడలేదు. ఈరోజు వచ్చేసి ప్రజలు తిరగబడతారనే భయంతో 5 లక్షలు ఇస్తున్నారు. కనీసం 5 లక్షలు ఇచ్చేటప్పుడు సర్వే సవ్యంగా మాట్లాడచ్చు కదా. మళ్ళీ ఈరోజు ఈ వెంకటం గారు మాటలు ఎందుకు, మేము ఒకటే చెప్తున్నాం, మీరు మాట్లాడితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు 250 కిలోమీటర్లు నడిచి దాన్ని పెద్ద లాంగ్ మార్చ్ అని చెప్పి అంటున్నారని చెప్పి అన్నారు. మీకు ఒకటే గుర్తు చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నడిచిన 200 కిలోమీటర్లతో 35 లక్షల కుటుంబాలు ఈరోజు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. మీరు చేసిన 3500 కిలోమీటర్ల పాదయాత్ర ఉందే, దానివల్ల ఏం జరిగిందో తెలుసా అండి మీకు, ఆ 3500 కిలోమీటర్ల పాదయాత్ర వల్ల 35 లక్షల మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందండి. మీరు అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన లాంగ్ మార్చ్ చేస్తుంటే బీచ్లో మహారుద్రాభిషేకం పెట్టుకున్నారు. ఆ మహారుద్రాభిషేకం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి పుణ్యం వస్తుందేమో, ప్రాణాలు కాపాడలేదు, కానీ మేము పెట్టిన లాంగ్ మార్చ్ అది ప్రాణాలు కాపాడటం కోసం, మీరు పెట్టిన మహాకుంభాభిషేకాలు పుణ్యం కోసం. ప్రజలందరూ అన్నీ చూస్తున్నారండి, ఎక్కడ ఏవి మర్చిపోరు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు మాట్లాడే వ్యాఖ్యలు తిన్నగా మాట్లాడండి. మా